సమస్యల పరిష్కారానికై విద్యా మంత్రిని కలిసిన ట్రస్మా నాయకులు. గడచిన మార్చి నుండి కరోనాతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, సిబ్బంది ఆర్థికంగా సతమతమవుతున్న విషయాన్ని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి సమస్యల పరిష్కారానికై నల్లగొండ జిల్లా ట్రస్మా నాయకులు విద్యాశాఖ మంత్రులైన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిని హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిశారు. అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల భవన యజమానులు పాఠశాలలు నడవని కాలంలో అద్దె వసూలు చేయకుండా వారి పరిస్థితిని అర్థం చేసుకుని సానుకూలంగా వ్యవహరించేలా ప్రకటన చేయాలని, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన బస్సులు, భవనాలు, ఇతర అప్పులను ఈఎంఐలపై ప్రభుత్వం కల్పించుకుని వడ్డీ లేని మారిటోరం అవకాశాన్ని ఈ విద్యా సంవత్సరం పూర్తిగా కల్పించాలని, పాఠశాలల బస్సులపై ఇన్సూరెన్సులు, టర్మ్ ట్యాక్సులు, బస్సుల ఫిట్నెస్ పై ఈ విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వం మినహాయించాలని, కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వమే ప్రైవేట్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందివ్వాలని, గత విద్యా సంవత్సరం కరోనా కారణంగా అర్ధాంతరంగా పాఠశాలలు మూసివేయడంతో సుమారు 40% ఫీజు ప్రతి పాఠశాలల్లో బకాయిలుగా ఉన్నాయని, కావున తల్లిదండ్రులు పూర్తి ఫీజులు చెల్లించేలా ప్రకటన చేయాలని, ప్రైవేట్ పాఠశాలల కరెంటు బిల్లులు, ప్రాపర్టీ ట్యాక్సులు, మున్సిపల్ ట్యాక్సులను ఈ విద్యా సంవత్సరం మినహాయింపు ఇప్పించాలని, పాఠశాల నడవని రోజుల్లో ఉపాధ్యాయులకు మరియు బోధనేతర సిబ్బందికి జీవన భృతి కల్పించాలని కోరుతూ తమ సమస్యలను మంత్రికి తెలియజేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి వారితో చర్చించి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా నల్లగొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యానాల ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ కోడి శ్రీనివాసులు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెరుగు మధు, ప్రచార కార్యదర్శి పాముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.